Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులకు చంద్రబాబు మెంటల్గా ఫిక్స్ అయ్యారా? విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చంద్రబాబు నాయుడు మెంటల్గా ప్రిపేర్ అయిపోయినట్లున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనించిన తరువాత తనకు వేరే దారి లేదని 40 ఇయర్స్ ఇండస్ట్రీకి అనిపించుంటుంది. అందుకనే తొందరలో తాను వైజాగ్లో రెగ్యులర్గా క్యాంప్ చేస్తానని పార్టీ నేతలతో చెప్పారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తొందరలోనే తాను వైజాగ్ వచ్చి క్యాంప్ చేస్తానని చెప్పారు. విశాఖలో క్యాంప్ చేయడం అంటే అక్కడే ఒక ఇంటిని తీసుకుని ఉండటమని నేతలు అర్థం చేసుకుంటున్నారు. కృష్ణానది కరకట్ట మీద ఇంటినే ఇప్పుడు క్యాంప్ ఆఫీస్గా వాడుకుంటున్నారు. అమరావతిలో లేకపోతే హైదరాబాద్ సొంతింటిలో ఉంటున్నారు. ఇవి రెండు కాకుండా ఇంకెక్కడికి టూర్ వెళ్ళినా వెంటనే అమరావతికో లేదా హైదరాబాద్కో చేరుకుంటున్నారు. అలాంటిది ప్రత్యేకించి వైజాగ్లో ఉంటానని చెప్పారంటేనే విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అవడం తథ్యమని చంద్రబాబు ఫిక్స్ అయినట్లున్నారు. తొందరలోనే జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ విశాఖలో రెడీ అవుతోందని ప్రచారం తెలిసిందే. ఏదో ఒకరోజు జగన్ విశాఖ వెళ్ళిపోవడం ఖాయమని అందరూ అనుకుంటున్నది. జగన్ గనుక అమరావతి నుండి క్యాంప్ ఆఫీస్ను వైజాగ్కు షిఫ్ట్ చేసేస్తే చంద్రబాబుకే కాదు ప్రతిపక్షాల్లో దీనికి విజయవాడ లేదా అమరావతి ప్రాంతంలో పెద్దగా పనుండదు. రాజధాని ప్రాంతంలోనే ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నేతలైనా కూర్చుంటారు. అలాంటిది జగన్ విశాఖకు వెళ్ళిపోతే మంత్రుల కార్యాలయాలు ముఖ్యమైన అధికార యంత్రాంగం అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతిపక్షాల నేతలు అమరావతిలోనే కూర్చొని చేసేదేమీ ఉండదు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడా వినబడడం లేదు. ఇదే సమయంలో కర్నూలుకు హైకోర్టు తరలించాలని రాయలసీమ ప్రాంతంలో డిమాండ్లు పెరుగుతున్నాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా పాలన మొదలుపెట్టాలని ఉత్తరాంధ్రలో డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. జగన్ ప్రతిపాదనకు కేంద్రం అభ్యంతరాలు చెప్పలేదు. హైకోర్టు తరలింపునకు జ్యుడిషియరీ ఆమోదం దొరికితే చాలు, వెంటనే మూడు రాజధానులు అయిపోయినట్లే. ఇవన్నీ గమనించిన కారణంగానే చంద్రబాబు తొందరలో వైజాగ్లో క్యాంప్ చేయాలని అనుకుంటున్నట్లున్నారు.